స్త్రీమాత్ర నమః స్త్రీ ద్రుముక దుర్గాదేవి నమః రుణాచశ్వరణాచశ్వరణాచశ్వరం. జననాంగాల మీద పుట్టుమచ్చలు ఉంటే ఏం జరుగుతుంది? జన్నాంగాల మీద పుట్టుమచ్చ ఎవరికి ఎక్కడ ఉంటే ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం. జన్నాంగాల మీద పుట్టుమచ్చ ఉండడం వల్ల కొన్ని శుభాలు కొన్ని అశుభాలు ఎక్కువగా ఉంటాయి. జన్నాంగాల మీద ఫస్ట్ పురుషులకి జన్నాంగంలో పురుషాంగం మీద పుట్టుమచ్చ ఉంటే, పురుషాంగం మీద పుట్టుమచ్చ అంటే పై స్థానంలో కానీ లోపల అంటే తీసిన తర్వాత వచ్చే స్థానంలో కానీ పుట్టుమచ్చ ఉంటే, పై స్థానంలో పుట్టుమచ్చ ఉంటే కొంచెం గుప్త రోగాలు వచ్చే అవకాశాలు కలిగి ఉంటారు. తర్వాత స్త్రీ వ్యామోహం ఎక్కువగా ఉండే అవకాశం కలిగి ఉంటారు. వారికి ఎప్పుడు చూసినా కూడా స్త్రీల విషయాలు కానీ ఇటు విషయాలు కొంత ఎక్కువగా వేరే వ్యక్తులతో రిలేషన్ కలపాలన్న ఫీలింగ్ ఎక్కువ ఉండే అవకాశం వీరికి ఎక్కువ ఉంటుంది. భార్య కాకుండా ఇద్దరు ముగ్గురితో రిలేషన్ గడపాలన్న ఫీలింగ్స్ ఎక్కువ ఉంటాయి. కానీ ఇది ఉన్నంత మాత్రాన అందరూ చేస్తారని నేను చెప్పట్లేదండి. ఇది ఆ ఫీలింగ్ అనేది ఆలోచన జరుగుతూ ఉంటుంది. కొన్ని రేఖలు కొన్ని సిచ్యువేషన్ కూడా ఉంటుంది, అది వేరే విషయం. కానీ ఆ యొక్క భావన అనేది కలగడానికి 100% అవకాశం ఉంటుందని చెప్పచ్చు. జన్నాంగం మీద తీసిన తర్వాత, పురుషాంగం తీసిన తర్వాత, చర్మం తీసిన తర్వాత పుట్టుమచ్చ ఉంటే వీరికి సంబంధించినంత వరకు కూడా కొంత నెగిటివ్ ఆలోచనలు ఎక్కువ ఉండే అవకాశం కలిగి ఉంటారు. వీరికి స్త్రీల పరంగా భార్య ఇముకు తొలగించడం, భార్యతో రిలేషన్ కానీ వేరే స్త్రీతో బాగా అనుకూలంగా ఉన్న స్త్రీ కొంత నెగిటివ్ ఆలోచనతో బయటకు వెళ్ళిపోవడం ఇలాంటివి జరగడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ప్లస్ ఏదైనా కూడా వారు అనుకున్న పని తొందరగా తేకపోవడం, స్త్రీలు ఎప్పుడు చూసినా కూడా అనుమానించడం ఇలాంటి విషయాల్లో కొంత పురుషాంగం మీద పుట్టుమచ్చుంటే ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ ఉంటుంది. అదే గజ్జల మీద పుచ్చుమట్టుంటే అంటే రెండు విత్తుల మీద కింద ఉండే పురుషాంగాల మీద వృషణాల మీద పుట్టుమచ్చ ఉంటే వారికి ఆకస్మిక అదృష్టం ఉండే అవకాశం కలిగి ఉంటారు. ధన విషయంలో అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి అవకాశం కలిగి ఉంటారు. ధనపర విషయాల్లో మంచి పాజిటివ్గా డెవలప్మెంట్ ఉండే అవకాశం వీరికి ఎదుర్కొంటూ రావడానికి అవకాశం కలిగి ఉంటారు. అదే వీరికి సంబంధించినంత వరకు కూడా గజ్జల కాడ కుడివైపు పుట్టుమచ్చ ఉంటే నెగిటివ్ ఆలోచనలు ఎక్కువ ఉండే అవకాశం కలిగి ఉంటారు. ప్రతి చిన్న విషయానికి కూడా ఎక్కువగా టెన్షన్ పడడం, కొంత ఇబ్బంది కలిగించే అవకాశం కలిగి ఉంటారు. ఎడమ తడమ మీద ఉంటే మాత్రం ఎక్కువగా ఇవిచారిగా ఉండే అవకాశం కలిగి ఉంటారు. అంటే కొంత జారుడు తత్వాన్ని ఎక్కువ కలిగి ఉండడం, వేరే స్త్రీలతో రిలేషన్ ఎక్కువ కలపడం ఇలాంటివి ఎక్కువ ఉండే అవకాశంగా కలిగి ఉండే అవకాశం ఎక్కువగా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు.